మీలో మూవీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? మోస్ట్లీ చాలామంది ఉండే ఉంటారు, కానీ మీలో ఎంతమందికి మూవీని ఎలా తీస్తారు అనేది తెలుసు? మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే డైరెక్టర్ స్టోరీ రాస్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్స్ దానికి ఎక్స్ట్రా సీన్స్ రాయడానికి హెల్ప్ చేస్తారు, ప్రొడ్యూసర్ దానికి డబ్బులు ఇస్తాడు, కెమెరామ్యాన్ షూట్ చేస్తాడు, లొకేషన్ మ్యాన్ లొకేషన్ చూపిస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఫైట్స్, కొరియోగ్రాఫర్, ఎడిటర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ట్రా పీపుల్, మోస్ట్లీ ఇవే మనకు తెలిసింది. కానీ ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టమో తెలుసా? దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా? అండ్ హీరో లేదా హీరోయిన్ ఒకసారి ఫేమ్ వచ్చాక వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా? అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు, కొంత పాపులారిటీ రాగానే వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే కామెంట్స్ చేస్తారు. వాళ్ళని పక్కన పెడితే నిజంగా కష్టపడే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా? అండ్ ముఖ్యంగా మూవీ ఇండస్ట్రీలో ఒకళ్ళు తప్పు చేసినా అందరూ పైకి అలాగే వచ్చారు అనుకునే మన మెంటాలిటీ వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఒక మూవీని ఎలా తీయాలి, అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ అందులో ఎవరెవరు వర్క్ చేస్తారు, అండ్ చివరిగా మూవీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేవి ఈరోజు టూ విఆర్ రాజా. సో ఫస్ట్ అసలు మూవీ తీసే ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీకు తెలిసినట్టు మూవీ మేకింగ్ రెండు భాగాలుగా విభజిస్తారు, ఒకటి ప్రీ ప్రొడక్షన్ అండ్ రెండు పోస్ట్ ప్రొడక్షన్. సో ఇప్పుడు నేను ఆ రెండు భాగాల్లో ఉండే 14 ఇంపార్టెంట్ వర్క్స్ గురించి చెప్తాను. అండ్ ఇంకా ఎక్కువ వర్క్స్ ఉండొచ్చు, బట్ నేను చెప్పే ఈ 14 మెయిన్ అండ్ మూవీకి కోర్ పార్ట్స్ కూడా. నెంబర్ 1, కాన్సెప్ట్ అండ్ ఐడియా జనరేషన్. ఏ మూవీకైనా ఐడియా అనేది ఒక చిన్న థాట్ నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచైనా రావచ్చు. మనం చదివిన నావెల్లోని ఒక పార్ట్ని ఇన్స్పైర్ చేసుకోవచ్చు, లేదా మన ఫ్రెండ్ అడిగిన ఒక క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, మన స్కూల్లో చదివిన హిస్టరీ లెసన్స్ నుంచి కూడా రావచ్చు. ఇది ఎలా ఎక్కడ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. త్రిబులార్ మూవీని తీసుకుంటే అల్లూరి సీతారాం రాజు గారు అండ్ కొమరం గారు ఇద్దరూ అసలు కలవలేదు, కానీ వాళ్ళిద్దరు స్టోరీస్ చూస్తే ఒక టైం పీరియడ్లో ఇద్దరూ ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చాక ఫ్రీడమ్ ఫైటర్స్గా మారారు. సో ఆ వెళ్ళిన సమయంలో వాళ్ళిద్దరూ కలిస్తే ఏంటి అనే కాన్సెప్ట్ మీద మూవీ బేస్ అయి ఉంటుంది. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ మూవీ తీసే వాళ్ళకి అలాంటి ఐడియాస్ వస్తాయి. ఎందుకంటే ఇంతవరకు కొమరం భీమ్ గురించి కానీ సీతారామరాజు గురించి కానీ చాలామంది చదివి ఉంటారు. వాళ్ళెవ్వరికి రాని ఐడియా వి విజయేంద్ర ప్రసాద్ గారికి వచ్చిందంటే ఆయన ఎన్ని కథలు రాస్తే వచ్చి ఉంటుంది ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్. సో అదే బెస్ట్ పార్ట్. ఆ తర్వాత దాన్ని మూవీగా మార్చడానికి అంతకుముందు వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం వాడదాం అనుకున్న కాన్సెప్ట్ని కొంచెం చేంజ్ చేసి త్రిబులార్ మూవీ తీశారు. నెంబర్ 2, ఐడియా డెవలప్మెంట్. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మూవీకి, బట్ అది ఒక మూవీగా కావాలంటే దానికి స్టోరీ రైటర్స్ కావాలి. కొంతమంది డైరెక్టర్సే స్టోరీలు రాస్తారు, బట్ కొంతమంది వేరే వాళ్ళ చేత రాపిస్తారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు. మోస్ట్లీ ఆయన మూవీస్ అన్నిటికీ వాళ్ళ నాన్నగారు స్టోరీ రాపిస్తారు. ఇందులోనే హీరో పని ఏంటి, అసలు హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా హీరోయిన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేవి డిసైడ్ చేస్తారు. బట్ ఈ స్టోరీ రైటింగ్ అనేది కేవలం ఒక స్టోరీ లాగానే ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు ఒక బుక్లో స్టోరీ చదివితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెంబర్ 3, స్క్రీన్ రైటింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్. ఈ రెండు సేమ్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఈ రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. స్క్రిప్ట్ రైటింగ్ అనేది డైలాగ్స్ అండ్ స్టేజ్ డైరెక్షన్ కోసం ప్రిపేర్ చేస్తే, స్క్రీన్ ప్లే అనేది మిగతా ప్రొడక్షన్ డీటెయిల్స్ చూసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే స్టోరీలో ఎవరి డైలాగ్స్ ఎలా ఉంటాయి అండ్ స్టోరీలో ఉన్నదాన్ని ఏమైనా చేంజ్ చేయాలా లేదా ఏమైనా కట్ చేయాలా, ఎక్కడ సాంగ్ పెట్టాలి, అలాగే ప్రతి సీన్ని డీటెయిల్డ్గా రాస్తారు. ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం త్రిబుల్ అండ్ ఇంటర్వెల్ సీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఈ స్టోరీలో ఎలా ఉంటుందంటే, భీమ్ రామ్ని స్నేక్ బైట్ నుంచి సేవ్ చేస్తాడు, చేశాక అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి అతనికి తన పని గురించి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే రామ్కి భీమే తను వెతుకుతున్న వ్యక్తి అని తెలుస్తుంది. ఇది స్టోరీలో ఉంటుంది. బట్ స్క్రిప్ట్ రైటింగ్లో అక్కడ ఎలా ఉంటుందంటే, ఒకవేళ నా ప్రాణం పోతే ప్రాణం కన్నా విలువైన సోపతి నా సొంతమన్న, గర్వంతో ఈ మనులో కలిసిపోతానే అనే డైలాగ్ ఉంది కదా, అది స్క్రిప్ట్ రైటింగ్లో యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ రైటింగ్. ఇది స్క్రిప్ట్ రైటింగ్ అయిపోయాక జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆ స్క్రీన్లో ఎలాంటి ప్లేసెస్ ఉండాలి అండ్ ఆ సీన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ బేసిక్గా స్క్రీన్ మీద ఏం కనిపించాలి అనేది రాస్తారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, త్రిబుల్ ఆర్ మూవీ ఇంటర్వెల్లో యాన్యువల్స్ బయటకు వచ్చే సీన్ని తీసుకోండి. ఆ సీన్లో స్టోరీని స్క్రీన్ రైటింగ్గా మార్చేటప్పుడు దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తారు. సెకండ్ గేట్ బద్దలు కొట్టుకున్న లోపలికి వచ్చాక బోన్లో ఉన్న యానిమల్స్ని బయటకు వదులుతారు అని ఉంటుంది. ఇక్కడ ఎలా కదులుతారు అనేది స్క్రీన్ రైటింగ్లో ఉంటుంది. సో బేసిక్గా వ్యాన్లోంచి యానిమల్స్ బయటకు వస్తాయంటే మనం ఏమనుకుంటాం, వ్యాన్ వెనక డోర్ నుంచి బయటకు వస్తాయని. బట్ సైడ్ వైపు ఓపెన్గా ఉంది, అక్కడ ఉండే కేజీలను ఓపెన్ చేయడానికి డ్రైవర్ దగ్గర ఒక రాడ్ లాంటిది ఉండటం, ఇలాంటివన్నీ స్క్రీన్ రైటింగ్లో రాస్తారు. అండ్ ఈ రెండు చేసేది స్క్రిప్ట్ రైటరే, కాకపోతే అవి రెండు రెండు సపరేట్ వర్క్స్. నెంబర్ 4, బడ్జెటింగ్. మూవీ మేకింగ్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బడ్జెటింగ్. ఒకటి ఎస్టిమేటెడ్ బడ్జెటింగ్. సో ఇది ఎలా అంటే, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేసే పని. వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చాక అండ్ స్క్రీన్ ప్లే వచ్చాక వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫిల్మ్లో ఏం ఖర్చులు ఉంటాయి అని ఎస్టిమేషన్ బడ్జెట్ వేసి ప్రొడ్యూసర్స్కి ఇస్తారు. బట్ చాలా ప్రొడక్షన్ హౌసెస్లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ ఆర్ ప్రొడక్షన్ అకౌంటెంట్స్ ఉంటారు. సో వాళ్ళ బడ్జెట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చెక్ చేసి వాళ్ళ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఇస్తారు. ఆ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి మూవీ జరుగుతున్న సమయంలో బడ్జెట్ కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి డైలీ ఎక్స్పెన్సెస్ని బడ్జెట్లో డిడక్ట్ చేస్తారు. సో బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్లకుండా ముందే ఆపొచ్చు. నెంబర్ 5,
హైరింగ్ అండ్ రిక్రూటింగ్ కాస్టింగ్ టూ. స్క్రిప్ట్ రైటింగ్ అయిపోయాక మెయిన్ లీడ్స్ అనుకుంటారు కదా, వాళ్ళకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనుకుని వాళ్ళకి స్టోరీ చెప్పి వాళ్ళు ఒప్పుకున్నాక ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టోరీ అండ్ బడ్జెట్ చెప్తారు. వన్స్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి వాళ్ళు ఒప్పుకున్నాక కెమెరామ్యాన్ని, లొకేషన్ మేనేజర్ని అండ్ మిగతా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు. నెంబర్ 6, ప్రొడక్షన్ షెడ్యూల్స్. ఒకసారి ప్రొడక్షన్ హౌస్ అండ్ మూవీలో మెయిన్ కాస్ట్ మూవీని ఒప్పుకున్నాక ప్రొడక్షన్ షెడ్యూల్ మొదలవుతుంది. సో దాన్ని బట్టి అందరి దగ్గర డేట్స్ తీసుకుంటారు. సో అందులో వచ్చేసి ఒక సీన్ని షూట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అండ్ ఒక రోజులో ఎన్ని సీన్స్ షూట్ చేయొచ్చు అండ్ ఎన్ని ఎక్స్ట్రా డేస్ కావాలి, హీరోస్ లేదా మిగతా కాస్ట్ ఏ టైంకి సెట్స్కి రావాలి అనేది ఉంటుంది. ఇది డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ ఇద్దరూ కలిసి సెట్ చేసుకుంటారు. నెంబర్ 7, స్కౌటింగ్ లొకేషన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్. వన్స్ ప్రొడక్షన్ కంపెనీ ఒప్పుకున్నాక అండ్ మూవీ స్టార్స్ నుంచి డేట్స్ వచ్చాక మూవీ స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి డైరెక్టర్తో పాటు మిగతా వాళ్ళకు కూడా ఎక్కువ వర్క్స్ ఉంటాయి. అందులో మొదటిది ప్రొడక్షన్ మేనేజర్ లేదా లొకేషన్ మేనేజర్, ఇతనికి రెండు వర్క్స్ ఉంటాయి. అందులో మొదటిది స్కౌటింగ్ లొకేషన్, స్క్రిప్ట్ లో ఉన్న దాని ప్రకారం ఆ సీన్కి సెట్ అయ్యే లొకేషన్స్ వెతకడం, అక్కడ షూట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడం అండ్ ఒకవేళ సెక్యూరిటీ కావాల్సి వస్తే సెక్యూరిటీ కోసం పర్మిషన్ అడగడం, ఇలాంటి ఫస్ట్ కేటగిరీ, అదే స్కౌటింగ్ లొకేషన్. సెకండ్ వచ్చేసి ప్రొడక్షన్ డిజైన్. సో ఒకవేళ స్క్రిప్ట్లో కావాల్సిన లొకేషన్ దొరకలేదు అనుకోండి, స్క్రిప్ట్ని చేంజ్ చేయకుండా గ్రీన్ స్క్రీన్ వాడడం లేదా మూవీ సెట్లు చూపించడం కానీ ప్రొడక్షన్ డిజైన్ కిందకు వస్తుంది. నెంబర్ 8, స్టోరీ బోర్డ్స్ అండ్ షార్ట్ లిస్ట్. ఇది వచ్చేసి మూవీ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఇద్దరు కలిసి కూర్చొని తయారు చేస్తారు. షార్ట్ లిస్ట్ అంటే ఇందులో ఏ సీన్కి ఏ టైప్ ఆఫ్ కెమెరాని వాడాలి అండ్ ఆ సీన్ ఎలా షూట్ చేయాలి, కెమెరా ఏ యాంగిల్లో మూవ్ అవ్వాలి, ఎవరి మీద ఫోకస్ చేయాలి అండ్ ఆడియో ఎక్విప్మెంట్ అవసరమా లేదా అనేది ప్రిపేర్ చేసుకుంటారు. తర్వాత షూటింగ్ సమయంలో ఏ రోజుకి ఆ రోజు ఆ లిస్ట్ని కెమెరామ్యాన్కి ఇస్తారు అండ్ స్టోరీ బోర్డ్స్ వచ్చేసి ఆ సీన్ కెమెరాలో ఎలా రావాలి అనేది ముందే బొమ్మలు గీసి పెట్టుకుంటారు. మోస్ట్లీ ఇవి చేత్తోనే రాస్తారు బట్ దీనికి సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఈ ఇమేజ్ ద్వారా కెమెరామ్యాన్కి ఏ సీన్ ఎలా షూట్ చేయాలి అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో షూటింగ్లో డిలే కాకుండా ఉండాలంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నెంబర్ 9, షూటింగ్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వర్క్స్ అన్ని ఈ పార్ట్ కోసమే. ప్రతి క్రూ మెంబర్స్ కరెక్ట్గా వర్క్ చేస్తేనే షూటింగ్ సరిగ్గా జరుగుతుంది. ఇక్కడ మెయిన్ వర్క్ వచ్చేసి ఇప్పటిదాకా అరేంజ్ చేసుకున్న వర్క్స్ అన్ని సరిగ్గా జరిగేటట్టు చూసుకోవడం. ఇక్కడ ఇంకొంతమంది వ్యక్తులు వస్తారు, వాళ్ళే ఫైట్ మాస్టర్, సాంగ్ రైటర్, సింగర్స్ అండ్ డాన్స్ మాస్టర్. వీళ్ళ పని ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, సీన్కి తగ్గట్టు ఫైట్ సీన్ సెట్ చేయడం ఫైట్ మాస్టర్ పని అండ్ సాంగ్కి తగ్గట్టు స్టెప్స్ డిజైన్ చేయడం డాన్స్ మాస్టర్ పని, హీరో ఎలివేషన్స్లో అండ్ స్క్రిప్ట్కి యాప్ట్గా ఉండేటట్టు అవన్నీ చేయాలి అంటే చాలా కష్టం. అంతేకాకుండా ఇంకా షూటింగ్ టైంలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏ రోజు షెడ్యూల్ ప్రకారం ఆ రోజు షూటింగ్ అయిపోగొట్టుకోవడం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసి షెడ్యూల్లోనే మూవీ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవడం అండ్ కెమెరామెన్ తో మనం అనుకునేటట్టు షూటింగ్ చేయించుకోవడం, షూటింగ్ సమయంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడం, అంటే ఇప్పుడు మనకు కావాల్సిన లైట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కిందకు వస్తాయి. సో ఇప్పటిదాకా మనం చేసేవన్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, ఇందులో జరిగేవన్నీ మోస్ట్లీ కవర్ చేశాను. ఇక నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్. నెంబర్ 10, ఎడిటింగ్. ఇక్కడ వచ్చేసి ఎడిటింగ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇనీషియల్ ఎడిటింగ్, మూవీ షూట్ చేసేటప్పుడు ఒకే సీన్ని 4-5 సార్లు షూట్ చేస్తారు. సో వన్స్ అది అయిపోయాక వాటన్నింటినీ కలపాలి, అదే ఎడిటర్ పని. సో ఎడిటర్ అండ్ డైరెక్టర్ కలిసి కూర్చొని మూవీలో ఏం సీన్స్ కి చేసిన షూట్ నుంచాలి అండ్ ఏ సీన్స్ తీసేయాలి అనేది 4-5 షూట్స్ చేస్తారు కదా, అందులో బెస్ట్ దాన్ని తీసుకుని ఒక మూవీగా యాడ్ చేస్తారు. అప్పుడు 4-5 అవర్స్ ఉండే ఒక రా కట్ వస్తుంది, అంటే మూవీ ఒక 4-5 గంటల లెంత్ లో ఉంటుంది. వన్స్ ఇది అయిపోయాక మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటనేది మీకు చివరిలో చెప్తాను. నెంబర్ 11, విజువల్ ఎఫెక్ట్స్. సో రా కట్ వచ్చాక మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేస్తారు, అంటే సెట్స్ లో లేదా గ్రీన్ స్క్రీన్ పెట్టి చేసిన వాటికి గ్రీన్ స్క్రీన్ ప్లేస్ లో ఏ ఉండాలి అండ్ యానిమల్స్ ని బోర్డ్స్ ని రియాలిటీగా ఎలా చూపించాలి, ఇలాంటివన్నీ విజువల్ ఎఫెక్ట్స్ లో ఉంటాయి. ఇది ఎండడానికి చాలా సింపుల్ గా ఉన్నా చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. స్టోరీ అండ్ మిగతా అన్ని బాగుండి కేవలం సీజీఐ బాగోలేక ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి అండ్ కేవలం సీజీఐ వల్లనే హిట్ అయిన మూవీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన అవతార్ మూవీ. నెంబర్ 12, సౌండ్ మిక్సింగ్. ఒకసారి సీజీఐ వర్క్ అయిపోయాక సౌండ్ మిక్సింగ్ మొదలవుతుంది. ఇందులో సీన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తారు. చాలామంది సౌండ్ మిక్సింగ్ అంటే ఓన్లీ బీజిఎం అనే అనుకుంటారు. బీజిఎం అనేది సీన్కి తగ్గట్టు ప్రేక్షకులు ఎమోషన్ ఫీల్ అవ్వడానికి, బట్ ఒక సీన్ని ఫీల్ అవ్వాలి అంటే ఎగ్జాంపుల్గా హీరో బేస్ దగ్గర ఉండాలనుకుందాం, ఏదైనా సముద్రం అలల శబ్దం కావాలంటే అవి ఆర్టిఫిషియల్గా తయారు చేసి అటాచ్ చేస్తారు. అంతేకాకుండా యానిమల్ సౌండ్స్, బోట్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్, క్రౌడ్లో ఉన్నప్పుడు క్రౌడ్ సౌండ్, ట్రైన్ సౌండ్, ఇలా అన్ని సీన్కి తగ్గట్టు అటాచ్ చేస్తారు. అండ్ ఇది కూడా చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి, ఇంక్లూడింగ్ మూవీలో హీరో ఏదైనా పేపర్ని చేంజ్ చేస్తే ఆ సౌండ్ కూడా. అవన్నీ మనకి మూవీలో అంతగా కనపడవు, అంటే వినపడతాయి కానీ పట్టించుకో, కేవలం బీజిఎం మాత్రమే పట్టించుకుంటాం, ఎందుకంటే అది హీరోకి ఎలివేషన్ ఇస్తుంది, మూడ్కి తగ్గట్టు బాగుంటుంది, అంటే సెంటిమెంట్ సీన్స్ అవన్నీ మనం పట్టించుకుంటూ ఉంటాం కదా, అందుకే బీజిఎంని ఎక్కువ పట్టించుకుంటాం. కానీ ఇక్కడ సౌండ్ మిక్సింగ్లో ప్రతి సౌండ్ ఇంపార్టెంటే. నెంబర్ 3, ఎడిటింగ్ అండ్ సెకండ్ పార్ట్ ఇది. వన్స్ పైవన్నీ అయిపోయాక మళ్ళీ మూవీ మొత్తం ఎడిటర్ టీమ్కి వెళ్తుంది, అక్కడే కలర్ గ్రేడింగ్ చేస్తాడు. చాలామంది కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కరెక్షన్ రెండు సేమ్ అనుకుంటారు, కానీ కాదు. కలర్ కరెక్షన్ అనేది ఫస్ట్ స్టెప్. ఇది తీసిన మూవీలో ఎక్కడైనా కలర్స్ ఆడ్గా ఉన్నాయా లేదా అని చూసి దాన్ని సెట్ చేస్తారు. అండ్ షూటింగ్ అనేది ఒక రోజులో పూర్తవదు, ఒకే సీన్ని 3-4 రోజులు కూడా తీస్తారు ఒకసారి, అప్పుడు కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి సీన్స్ ఒకే కలర్లోకి తీసుకొచ్చేదే ఈ కలర్ కరెక్షన్. కానీ మోస్ట్లీ ఈ పని లైటింగ్ టీం వాళ్ళు షూట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తారు, బట్ వాళ్ళ దగ్గర మిస్ అయితే కలర్ కరెక్షన్ చేస్తారు.
కలర్ గ్రేడింగ్ విషయానికి వస్తే కలర్ కరెక్షన్ అయిపోయాక సీన్ కి తగ్గట్టు కలర్ ని మార్చుకోవడం. సపోజ్ ఇప్పుడు ఒక బీచ్ దగ్గర సీన్ ని ఆఫ్టర్నూన్ షూట్ చేశాం కానీ మూవీలో ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం అది ఈవినింగ్ లో ఉంటే బాగుంటుంది అప్పుడు కలర్ గ్రేడింగ్ చేసి ఆ సీన్ ని ఈవినింగ్ లాగా వచ్చేలా చేస్తారు. ఇవన్నీ అయిపోయాక మూవీ ఫైనల్ కట్ వస్తుంది అండ్ వచ్చిన దాంట్లో అన్నెసరీని కట్ చేసి మూవీని 2 గంటలు ఒక 3 గంటల వరకు తీసుకొస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో మూవీని ఎడిటర్స్ చాలా సార్లు చూస్తారు అందుకే వాళ్ళకి ప్రతి డీటెయిల్ కనిపిస్తుంది అండ్ దాన్ని చేంజ్ చేస్తారు. నెంబర్ 14 డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రమోషన్. సో మనందరికీ తెలిసిందే మూవీ మొత్తం చేయడం ఒక పార్ట్ అయితే ప్రమోషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకో పార్ట్. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ కి మూవీని అమ్ముతారు. వాళ్ళు కొంత ప్రాఫిట్ కి వాళ్ళ కింద ఉండే డిస్ట్రిబ్యూటర్స్ కి మూవీని అమ్ముతారు అండ్ చిన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి తెలిసిన అండ్ ఎలా చేసిన థియేటర్స్ కి మూవీని ఇస్తారు. దీని వెనకాల పెద్ద కథే ఉంది కానీ ఇప్పుడు మనకు అది అనవసరం. కావాలంటే కామెంట్ చేయండి, సపరేట్ గా వీడియో చేస్తాను. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే దాని అంత కష్టం ఇంకోటి ఉండదు. ఇంటర్వ్యూలు ఇవ్వాలి, అందులో డాన్సులు వేయాలి, వాళ్ళు అడిగిన ఎక్కువ క్వశ్చన్స్ కాంట్రవర్సీ లేకుండా ఆన్సర్ చేయాలి, ఇంకా చాలా ఉంటాయి. మూవీలో అతి కష్టమైన పని ప్రమోషన్సే. అవి ఎంత బాగా చేస్తే అంత బాగా మూవీ హిట్ అవుద్ది. అంటే మూవీలో కాంటెంట్ ఉంటే. ఇప్పుడు చెప్పిందంతా మూవీ చేయడానికి హీరో హీరోయిన్ అండ్ యాక్టర్స్ కాకుండా అండ్ మిగతా వాళ్ళు కష్టపడేది మాత్రమే. కానీ హీరో అండ్ హీరోయిన్ కష్టాలు ఇంకో రేంజ్ లో ఉంటాయి. యాక్టింగ్ అనేది అందరికీ రాదు, కేవలం కొంతమందికి వస్తుంది. సో అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా. ప్రాణాలని కాపాడడం కేవలం ఒక డాక్టర్ వల్లనే అవుతుంది, అలానే యాక్టింగ్ చేయడం ఒక యాక్టర్ వల్లే అవుతుంది. అలాగనమాట వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఒక మూవీలో యాక్ట్ చేసి ఆ మూవీని రిలీజ్ చేస్తారు. నిజానికి మన యాక్టర్స్కి ఉండే ప్రెషర్ అనేది అంతా ఇంత కాదు. మూవీ తీసే టైంలో అయితే హాట్ డైట్ని ఫాలో అవ్వాలి, మంచి షేప్లో ఉండాలి, ఫ్యాన్స్కి నచ్చినట్టు బిహేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలేజ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇద్దరు లవర్స్ ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. లైక్ వాళ్ళ గురించి ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడడం, వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్తే మా ఇంట్లోనే ఉన్నారని వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, ఇలాగనమాట. కానీ అదే ఒక యాక్టర్ ఇంకో అమ్మాయితో లవ్లో పడితే మాత్రం అబ్బో ఎన్ని చూడలేదని మనమే కామెంట్ చేస్తాం. లేదా ఇద్దరు యాక్టర్ అండ్ యాక్టర్స్ హోటల్లో లంచ్ చేశారనుకోండి, వాళ్ళిద్దరు మధ్య ఏదో నడుస్తుందని చెప్తాం. అండ్ ఎక్స్పోజింగ్ చేసే ప్రతి హీరోయిన్ తప్పుడుదారులోనే వచ్చి హీరోయిన్ అయిందని నమ్ముతాం. బట్ నిజానికి ప్రతి ఒక్కరూ తప్పుడుదారులు ఏమీ రారు, ఎవరి టాలెంట్ వాళ్ళు. అండ్ కాస్టింగ్ అవుచ్ అనేది ప్రతి చోట ఉంటుంది, అది లేకుండా ఉంటే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మన మూవీలో మెయిన్ స్టార్స్ ఫేస్ చేసే 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 కాంట్రవర్సీస్ అండ్ ఎలిగేషన్. రీసెంట్గా మనం ఎన్ని కాంట్రవర్సీస్ వినుంటాం అండ్ ఎంతమంది హీరోయిన్స్ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉంటాం, ముఖ్యంగా ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మేం పేజెస్ అని చెప్పుకొని ఇలాంటి ఎలిగేషన్స్ ప్రమోట్ చేసే పేజెస్ కొన్ని మంచి ఎక్కువైనాయి. అండ్ హీరోయిన్స్ గురించి ఎంత నీచంగా మాట్లాడతారో మనందరికీ తెలుసు. ఓకే, కొన్ని మేం పేజెస్ అలా చేసినాయి అనుకుంటే పర్లేదు, కానీ మనకు న్యూస్ అందించాల్సిన పొజిషన్లో ఉండే న్యూస్ ఛానల్స్ చేసే పోస్టులు ఏంటో తెలుసా, మీరే చూడండి. అందులో కొన్ని చదువుతాను. ముందు TV3 Square హెడ్డింగ్ చూడండి, వైఆర్ఆర్లో నెట్ అంటే సెగలు పుట్టిస్తున్న హనీరో కిక్కెక్కిస్తున్న లేటెస్ట్ పిక్స్ అంట. అండ్ ఇదే TV Square ఒకసారి అర్జున్ రెడ్డి మూవీ మీద అమ్మాయిలు అసభ్యంగా చూపిస్తున్నారని న్యూస్ వేసింది. ఈ వీడియో టైటిల్ చూడండి, హీరోయిన్ పాన్ వీడియోలే నటి ఎమోషనల్ మెసేజ్. అండ్ అక్కడ జరిగింది ఏంటంటే భోజ్పూరి హీరోయిన్ ఒక ఆమె ఫేస్ ని మార్ఫ్ చేసి ఆ వీడియోని నెట్ లో పెట్టారు. అండ్ ఆమె ఆ వీడియో తనది కాదని క్లారిటీ ఇచ్చిందంట. అసలు ఆమె ఎవరో కూడా ఇక్కడ ఏపీలో చాలా మందికి తెలియదు. అలాంటి ఆమె గురించి వీడియో చేయడమే కాదు, టైటిల్లో హీరోయిన్ పాన్ వీడియో లీక్ అని పెట్టడం సిగ్గుండాలి కొంచెమైనా. అండ్ అదే TV3 Square అట్రాసిటీస్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పి ఒక గంట ప్రోగ్రామ్ పెట్టింది. అండ్ అవి చూసి మనం హీరోయిన్స్ అంటే చాలు, ఒక ప్రాస్టిట్యూట్ అనే పొజిషన్స్కి వచ్చేసాం. అండ్ రీసెంట్గా కూడా సమంత అండ్ నాగ చైతన్య గారు డైవర్స్ తీసుకున్నప్పుడు అందరూ సమంతాన్ని బ్లేమ్ చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మనకు తెలియదు, అలాంటప్పుడు ఆమె గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అంటే చైతన్య గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు సమంత గారికి కూడా సపోర్ట్ చేయాలి అన్న ఫీలింగ్, అంతే. ఇది మీ ఇష్టం, అంటే మీరు సపోర్ట్ చేస్తారా లేదా, నాకైతే ఇది కరెక్ట్ అనిపించింది అంతే. నెంబర్ 2 ఫ్యాన్ వార్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే అబ్బో, ఆల్రెడీ మనం ఒకసారి దళపతి గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఒక వీడియో కూడా చేస్తాం. అండ్ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకుని మరీ ఫ్యాన్ వార్స్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్యాన్ వార్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది పిల్లని ఇవ్వాలి అనమాట, అంటే స్కూల్ టైంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది, అంటే పని పాట చేసుకునేవాళ్ళు ఈ ఫ్యాన్ వార్స్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే పని. ఒక నిమిషం మీరే ఆలోచించండి, అసలు ఒక హీరో ఫ్యాన్ ఇంకొక హీరోని ఎందుకు తిట్టాలి? అసలు హీరోస్ ఏం చేశారు మధ్యలో, మా హీరో గొప్ప అని చెప్పుకోవడం వరకు ఓకే. అండ్ అందరు హీరోస్ గొప్ప, ఎవరో ఒకళ్ళు మంచి పని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక హీరో, ఎవరో ఒక హీరో యొక్క ఫ్యాన్ ఆడు ఎదవా ఇంకో హీరోని తిట్టాడంటే ఇంకా అది ఎమోషనల్గా ట్రిగ్గర్ అయ్యి వీళ్ళందరూ ఆ హీరోని తిట్టడం ఇది ఎప్పటికీ ఆగదు ఇంకా అంతే. సో ఇది ఆగదు. ఈ ఫ్యాన్ వార్స్ వల్ల అనవసరంగా వాళ్ళు ఏం చేయకపోయినా హీరోస్ తిట్లు తినాలి. ఒకసారి మహేష్ బాబు గారు కూడా అన్నారు, మేము బాగానే ఉంటాం, మీరెందుకు మధ్యలో ఇలా కొట్టుకుంటారని. ఐదుగురు ఆరుగురు పెద్ద హీరోలే తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. ఆయన అవన్నీ చూడకపోతే స్టేజ్ మీద ఎలా చెప్పగలుగుతారు ఆలోచించండి. నెంబర్ 3 ప్రైవసీ అండ్ టూ మచ్ ఆబ్సెషన్. ఒక హీరోకి మీరు ఫ్యాన్ అయితే ఆయన సంతోషంగా ఉండాలని కోరుకోండి, అంతేగాని ఎక్కడైనా కనబడితే చాలు ఫ్యాన్స్ చేసే హడావడి అంతగంతా కాదు. ఒకసారి తోపులాటలో హీరోకే గాయాలవుతాయి, లేదా ఫ్యాన్సే తొక్కిసలాటలో చనిపోతూ ఉంటారు. ఒక ప్రాణం విలువ అంతేనా? అండ్ ఇందాక చెప్పినట్టు ఒక హీరో అండ్ హీరోయిన్ బయట కనబడితే చాలు న్యూస్ ఛానల్స్ ఫొటోస్ తీసేసి వాళ్ళ మధ్య ఏం లేకపోయినా ఏదో జరిగింది అన్నట్టు రాస్తారు. అంతేకాకుండా ఒక హీరో మీకు ఫొటోస్ ఇస్తే ఆయన మంచివాడు లేదా ఆయన చెడ్డోడు అదే మైండ్ నాకు ఎప్పటికీ అర్థం కాదు.
ఈ అబ్సెషన్ మితిమీరితే ఎలా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొరియాలో చాలా మంది పాప్ ఐడల్స్ ఫ్యాన్స్ చేసే ఆన్లైన్ అబ్యూస్ ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 2019లో కేవలం 1.5 మంత్ గ్యాప్ లోనే ఇద్దరు కేపాప్ మోడల్స్ వాళ్ళ ఫ్యాన్స్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయారు. అండ్ ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ప్రెషరే మన ఇండియాలో కూడా కనిపిస్తుంది. సైబర్ బుల్లింగ్ అనేది కూడా ఒక అటెంప్ట్ టు మర్డరే. దయచేసి ఒక హీరో గానీ హీరోయిన్ గురించి కానీ తప్పుగా మాట్లాడే ముందు ఆలోచించండి. కంక్లూజన్, ఒక మూవీ అనేది హీరో లేదా హీరోయిన్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు మనకు కనిపిస్తారు అంతే. వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ సినిమాకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ అంతే కష్టపడతారు. ఒక మూవీ గురించి చెడ్డగా ప్రమోట్ చేసే ముందు ఆ మూవీకి మిగతా వాళ్ళు ఎంత కష్టపడతారో ఆలోచించండి. అలానే మూవీ బాగోపోయినా చూడమని కాదు, మనం డబ్బులు పెట్టినప్పుడు మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలా లేకపోతే మూవీ బాగోలేదని మీ ఒపీనియన్ చెప్పండి. అది కూడా ఒక 2-3 రోజుల తర్వాత చెప్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంతేగాని యాంటీ ఫ్యాన్స్ అని పేరు చెప్పుకొని బాగున్న మూవీని కూడా బాగాలేదని ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరు కొంచెం ఈసారి ఆలోచించండి. అంటే మీ యాంటీ హీరో సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ గురించి కూడా ఆలోచించి బాగున్న సినిమాను కావాలని బాగాలేదని మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఎంతోమంది కష్టపడితే గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్సు వేలకు వేలు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్సు ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్గా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 30K లైక్స్ టార్గెట్ ఇస్తున్న చేసేయండి. కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.